టీడీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది టీడీపీ నేతలేని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు అసలు టీడీపీకి లేదన్నారు. ఖచ్చితంగా ప్రత్యేక హోదాను జగన్మోహన్ రెడ్డి తీసుకువస్తారని అన్నారు. కనకమేడల రవీంద్రబాబు లేదంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ఈ రోజు సిక్కు శరం మానం మర్యాద మొత్తం వదిలేసి ఎట్ట మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. కడుపు కన్న తినే ఎవడైతే తెలుగుదేశం వాడు ఎవడో కూడా ప్రత్యేక హోదాను మేము విస్మరించామని మాట్లాడటం, ప్రత్యేక హోదాను అయితే తాకట్టు పెట్టింది ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఆ ప్రత్యేక హోదా గురించి ఆ రోజు మేము మాట్లాడుతా ఉంటే స్టూడెంట్స్ మీద కేసులు పెట్టింది వాళ్ళు, పేరెంట్స్ బెదిరించింది వాళ్ళు, యువభేదం మీరు రావద్దు, యువభేదం మీ పిల్లలను పంపించొద్దు, కేసులు పెడతామని చెప్పి బెదిరించి ప్రత్యేక హోదా వస్తే కొంత సంజీవిన ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ వేలు ఏమొచ్చిందా ప్రత్యేక హోదా వస్తాయని చెప్పి ఆ రోజు వాళ్ళు మాట్లాడి ఈరోజు సిగ్గు లేకుండా మమ్మల్ని అడుగుతా ఉన్నారండి. ప్రత్యేక హోదా తీసుకొస్తాం అది నాలుగు రోజులు లేట్ అయిందాం, ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అప్పు ఎవడో వేసే ముష్టి కాదు, ఖచ్చితంగా అది వచ్చింది. దానికోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా కలిసి రావాలి.